కృష్ణా జిల్లాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని పలు ప్రాంతాలలో వైఎస్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చెరగని మహానీయుడని, రైతాంగానికి ఆయన చేసిన కృషి అద్భుతమని పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చందర్లపాడు మండల పరిధిలో ఉన్న కోనాయపాలెం గ్రామంలో మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని కోనాయపాలెం సెంటర్లో ఆయన విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి జూలై 8న ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో కోనాయపాలెం గ్రామ నాయకులు, వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులు బుగ్గినేని సురేష్, సొసైటీ మాజీ ప్రెసిడెంట్ బుగ్గినేని వెంకటేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతిదాన్ని గుర్తు పెట్టుకొని ఎప్పుడైతే ప్రజా పరిపాలనలోకి వచ్చారో ఆ ప్రజలందరి కష్టాలను కూడా తను గుర్తు చేసుకొని వాటన్నింటినీ కూడా తీర్చి ప్రతి వాళ్ళకి కూడా దగ్గరగా పరిపాలన అందించినటువంటి మహాత్ముడు మాత్రం రాజశేఖర రెడ్డి గారు అని చెప్పడం తప్పదు. ఈ లోకంలో చాలా మంది, ఎంతో మంది మరి రాజకీయ నాయకులుగా చేశారు. వాళ్ళలో చెప్పాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన చేసినటువంటి రాజకీయంలో ఊర్లో ఉన్నటువంటి, విజయవాడలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కట్టడానికి ఏమో 5 సంవత్సరాలు చాలలేదు. తాను పరిపాలనలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో పోలవరానికి ఎప్పుడు పర్మిషన్ తీసుకొచ్చారు, పోలవరానికి పరిరక్షణ పర్మిషన్ ఆవించారు, పోలవరానికి నిధులు ఎప్పుడు పర్మిషన్ కోసం ఇస్తామని చెప్పేసి కేంద్రంతో మహాకర్త అయ్యారు. ఇవన్నీ కాకుండా ఇదిగో నేను కట్టానని చెప్పేసి తన పదవికి వచ్చినటువంటి 2.5 సంవత్సరాలకే జనమందరూ కూడా పోలవరం చూపించాలనేటువంటి తాపత్రయంతో ఉన్నారు. ఇది ఏ జన్మ అంటే ఏమీ చేయకుండానే ప్రజలకు ఏదో చేశారని మభ్య పెట్టేటువంటి జన్మ ఈ జన్మ. ఎవరన్నా ఇల్లు కట్టుకునేవాడు సంవత్సరం కానీ, 2 సంవత్సరాలు కానీ, 10 సంవత్సరాలు కానీ ఇల్లంతా కట్టుకున్న తర్వాత అయ్యా రండి అని చెప్పేసారి స్నేహితులు, బంధువులు, ఊళ్ళో తనకు నచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రారంభోత్సవానికి పిలుస్తాడు. కానీ ఏమీ లేదు, పునాదులు వేసి కాస్తంత బేస్మెంటాలు లేవగానే 2 హోర్ అని చెప్పేసారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జనవరంలో తీసుకుపోయి మభ్య పెట్టేటువంటి జన్మ ఆయన జన్మ. అయితే రాజశేఖర రెడ్డి గారి జన్మ ఎలాంటిదంటే అయ్యా నాకు ఇల్లు లేదారా అంటే ఇదిగో నీకు ఇల్లు ఇస్తాను అని చెప్పేసరి ప్రతి వాళ్ళకి ఇల్లు ఇచ్చినటువంటి జన్మ. పేదవాడు హాస్పిటల్కి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునే పరిస్థితుల్లో తెలుసుకుని ప్రతి పేదవాడు కూడా ఒళ్ళు జబ్బు వచ్చినా, ఏ జబ్బు వచ్చినా కూడా జబ్బు హాస్పిటల్లో నయం చేసుకోవాలని ఆరోగ్యశ్రీ స్థాపించి ప్రతి ఒక్కళ్ళు లేని వాడు అందరూ పోయి ఒళ్ళు ఆపరేషన్ చేసుకున్నాడు. చాలా మంది ఉన్నారు, మనోళ్ళు కూడా ఉన్నారు, మన గ్రామంలో కూడా చాలా మంది ఉన్నారు. ఆ రోజు ఆయన ఆరోగ్యశ్రీ పెడితే 2 లక్షలు ఖర్చు అయినా, 3 లక్షలు ఖర్చు అయినా ప్రభుత్వ పరాంటి ఆయన అసెంబ్లీలో తీర్మానం చేసి ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది. జలయజ్ఞ దాత, ఆరోగ్యశ్రీ ప్రదాత, అదే కాక సంక్షేమ కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి ఆ రోజు సంక్షేమ ఫలాలు అందించినటువంటి మహానేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రతి పేదవాడికి అంతకుముందు ఒక రేషన్ కార్డు కావాలంటే, సంవత్సరాలు పడ తిరగాల్సిన పరిస్థితి వచ్చేది. అలాగే ఒక పెన్షన్ కావాలంటే సంవత్సరాల తప్ప తిరగాల్సి వచ్చేది. లేదా ఎవరైనా తగ్గిపోతే అది ఖాళీ అయితే ఆ ఖాళీ దాన్ని ఇంకోటి ఇవ్వడానికి వీలు పడేది. కానీ ఆయన వచ్చిన తర్వాత అట్ట కాదు, ప్రతి వాడికి రేషన్ కార్డు కావాలి, ప్రతి అర్హుడికి పెన్షన్ కావాలనే ఉద్దేశంతో రేషన్ కార్డు సమస్య తీర్చారు, పెన్షన్ సమస్య తీర్చారు. అదేవిధంగా పెడన నియోజకవర్గం గూడూరు, బంటుమిల్లి, కృతివెను మండలాల్లో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి వేడుకలను పెడన నియోజకవర్గ శాసనసభ్యులు జోగి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత గూడూరులో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. తదనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ దివంగత నేత, ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల మనిషి అని, నిరంతరం ఆయన ప్రజలతో మమేకమై 2 తెలుగు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. చిరస్మరణీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 71వ జయంతి వేడుకలు ఈరోజు వాడవాడలా ఘనంగా ప్రపంచంలో ఉన్న మన తెలుగు ప్రజలందరూ కూడా ఆ మహనీయుడిని కీర్తిస్తూ ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ఒక ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉంటాడు, ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా, కుటుంబ పెద్దలాగా ఉంటాడు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు, ఏ గ్రామం వెళ్తా ఉన్నాడు అని చెప్పేసి ఆ మహనీయుడిని ప్రతిరోజు సాయంత్రం కల్లా వచ్చి ఇళ్లలో కూర్చొని టీవీల ముందు చూసే పరిస్థితులు. ఆయన మన కోసం బయలుదేరి మన నుంచి రచ్చబండకి వెళ్ళాలి, రచ్చబండ దగ్గరికి వెళ్ళి ఇంకా నేను 5 సంవత్సరాల కాలంలో చేసిన మంచి పనులే కాదు, చేయవలసిన మంచి పనులు ఇంకా ఏమన్నా ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి బయలుదేరి మన నుంచి దూరమైన మహానేత. శాశ్వతంగా రాజశేఖర్ రెడ్డి గారంటే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా, ఆ కార్డు ఉంటే చాలు నా ఆరోగ్యానికి పెద్దపీట వేశాడు, నా కుటుంబానికి పెద్దపీట వేశాడు అని చెప్పేసి ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని లక్షల మంది ప్రాణాలు నిలబెట్టిన మహనీయుడు.